నమస్తే, నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్. ఎక్స్పార్టీ డిగ్రీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఎక్స్పార్టీ డిగ్రీ అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో కోర్టులో వాళ్ళని ప్లెయింటిఫ్ అంటాము. ఎవరి పైన, ఎవరికి అగెనెస్ట్గా మనం కేసేస్తున్నామో వాళ్ళని డిఫెండెంట్ లేదా రెస్పాండెంట్ అంటాం. ఎప్పుడైతే డిఫెండెంట్ రెస్పాండెంట్కు మనకు అగెనెస్ట్గా ఎవరిపైనైతే కేసు వేశామో వాళ్ళు కోర్టు నోటీసులు తీసుకొని కోర్టుకు రాకపోతే వాళ్ళకి అగెనెస్ట్గా, అంటే ప్లెయింటిఫ్ పిటిషనర్ ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఫైల్ చేసిన కేసుకు అనుగుణంగా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అంటే ఆయన డిఫెండెంట్ రెస్పాండెంట్ ఆబ్సెంట్లో ఏదైతే ఆర్డర్ ఇస్తుందో దాన్ని ఎక్స్పార్టీ డిగ్రీ అని అంటాం. సో ఈ ఎక్స్పార్టీ డిగ్రీ ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే డిఫెండెంట్ నోటీసులు తీసుకొని రాలేకపోయినప్పుడు, లేకపోతే డిఫెండెంట్ నోటీసెస్ అవాయిడ్ చేసినప్పుడు. అవాయిడ్ చేసినా కూడా కోర్టు అది ఆయన తీసుకున్నట్టుగానే భావిస్తుంది. ఎప్పుడైతే రిఫ్యూజ్ చేస్తాడో కోర్టు నోటీసులు, దాన్ని డీమ్డ్ టు సర్వ్ అని కోర్టు భావిస్తుంది. అందుకని ఆయనకి అగెనెస్ట్గా, అంటే పిటిషనర్ ఏదైతే చెప్తాడో దానికి అనుగుణంగానే ఎక్స్పార్టీ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఎక్స్పార్టీ డిగ్రీ అంటాం. మరి ఎక్స్పార్టీ డిగ్రీ రద్దు చేయడానికి లేదా సెట్ అసైడ్ చేసుకోవడానికి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ ఎక్స్పార్టీ డిగ్రీని 30 డేస్ లోపు కనుక కోర్టుకు తన కారణాలను రాలేకపోయినందుకు రీజన్స్ వివరించి పిటిషన్ ఫైల్ చేసుకున్నట్టయితే ఈ ఎక్స్పార్టీ డిగ్రీని రద్దు చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే పిటిషనరు తర్వాత రెస్పాండెంటు ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఆన్ మెరిట్స్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్స్పార్టీ డిగ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.